డబ్బింగ్ వార్ ఇది ఇది ఒకటి నడుస్తుంది ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో. సో సంక్రాంతి దసరా లాంటి పండుగలకు డబ్బింగ్ సినిమాలు కాదు స్ట్రైట్ తెలుగు సినిమాలకే ప్రయారిటీ ఇవ్వాలి అంటూ నిర్మాతల మండలి ఓ లేఖ రాసింది ఎగ్జిబిటర్స్కి. అయితే ఇది సమంజసమా అని అడిగిన ప్రశ్నకు అల్లు అరవింద్ గారు అలాంటిది ఛాన్సే లేదు, అసలు అది జరిగే పని కాదు అని కరాఖండిగా ఆయన ఒక మాటలో తేల్చేశారు. నిజంగా దీనివల్ల ఎవరికి ప్రయోజనం, ఎవరికి దెబ్బ? ముఖ్యంగా నిర్మాతల మండలి చెబుతున్నట్టుగా ఇది వాళ్ళు తీసుకున్న ఈ నిర్ణయంలో, వాళ్ళు రాసిన ఈ లేఖలో చిన్న సినిమాల్ని బ్రతికించాలి అనే ఒక సదుద్దేశమా, లేదంటే స్టార్ ప్రొడ్యూసర్స్ కానీ స్టార్ డిస్ట్రిబ్యూటర్స్గా ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ మీద కన్నర చేస్తున్నారా? సో ఇదే ప్రస్తుతం ప్రధాన అంశంగా ఉంది. దీన్ని సినిమా ఇండస్ట్రీకి అలాగే సినిమా ఎగ్జిబిటర్లు ముఖ్యంగా సినిమా ప్రేక్షకుల వరకు ఎవరికి ఎలా వెళ్తుందో థియేటర్ ఓనర్స్ వాళ్ళేం చెప్తున్నారు దీనిపైనే ప్రస్తుతం చర్చ జరుగుతోంది. డబ్బింగ్ వార్ అంటూ మనం కూడా డిస్కస్ చేస్తున్నాం. ప్రస్తుతం నిర్మాతల మండలి తరపు నుంచి నట్టి కుమార్ గారు సుపరిచితులు, పరిచయం అక్కర్లేని వ్యక్తి, సాక్షి స్టూడియోస్లో ఇప్పుడే మనకి జాయిన్ అయ్యారు లేట్గా, 5 నిమిషాలు మాట్లాడదాం. నట్టి కుమార్ గారు, సో చెప్పండి, ఓ నిర్మాతల మండలి నుంచి ఒక లేఖ వెళ్ళింది కానీ దాన్ని పట్టించుకునే పరిస్థితిలో మేము ఉండం అంటూ ఎగ్జిబిటర్గా ఉన్న విజేందర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అంటే విజేందర్ రెడ్డి గారి పాయింట్ ఆఫ్లో ఆయన కరెక్టు. 2017లో మేము ఎవరు అంటే నేను అప్పుడు చైర్మన్గా ఉన్నా, వైస్ ప్రెసిడెంట్ సురేష్ బాబు గారు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, కేఎల్ నారాయణ గారు, అల్లు అరవింద్ గారు, దిల్ రాజు గారు, అందరం కలిపి రామ్ సుబ్బారెడ్డి గారు ప్రెసిడెంట్. విజేందర్ రెడ్డి గారికి కూడా తెలుసు, విజేందర్ రెడ్డి గారు అప్పుడు మాకు కాదు, ఇది ఇది మండలి. ఆ రోజు చెప్తాను మీకు చాంబర్లో జరిగిందని కూడా చెప్తాను. ఆ రోజు చాంబర్లో కూడా మాకు విజేందర్ రెడ్డి గారు చెప్తుందంటే మీరు చెప్పిన పేర్లన్నీ నిర్మాతల మండలిలో కాదు చాంబర్లో. అదే అదే చెప్తున్నాను, చాంబర్లో అంటే చాంబర్ పెట్టిన అంటే చాంబర్ అది కమిటీ మా మండలి, తెలంగాణ ఫిలిం ఛాంబర్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ నుంచి విజేందర్ రెడ్డి గారు వచ్చారు, అందరూ మొత్తం టోటల్ పైన కౌన్సిల్ నుంచి వచ్చారు అందరూ. అప్పుడు నేను సెక్టార్ చైర్మన్గా అందరం కలిపి వైస్ ప్రెసిడెంట్ సురేష్ బాబు గారి అధ్యక్షతన దిల్ రాజు గారు పెట్టిన లెటర్కి ఆ మీటింగ్ కమిటీ వేయాల్సి వచ్చింది. ఎందుకు కమిటీ వేసామంటే మొత్తం టోటల్గా పండగకి సినిమాలు మనకు పండగలకి అంటే దసరాకి కానీ సంక్రాంతికి కానీ డబ్బింగ్ సినిమాలు మనం వేయకూడదు అని ఎందుకు తీర్మానం చేసి, ఎందుకంటే ఇది కాపీ నేను యాక్చువల్గా నాకు సరణంగా ముందు చెప్పారు లేదా కాపీ కూడా మీకు తెచ్చేవాడిని. అయితే ఆ మినిట్స్లో చాలా క్లియర్గా మాట్లాడింది ఏంటంటే మనం ఎవరిని తమిళ వాళ్ళనో కన్నడ వాళ్ళనో లేకపోతే హిందీ వాళ్ళనో అవమానపరచట్లా, ఇక్కడ మాకున్న ప్రాబ్లమ్స్ మాకున్న కష్టాలు చిన్న సినిమా పెద్ద సినిమా పెద్ద సినిమాలకు రెండు పడాలి, చిన్న సినిమాలకు రెండు పడాలి. అంటే ఆ రోజు ఆ కమిటీలో మమ్మల్ని మోసమే చేశారు. మేమేమి ఇప్పుడు దాంట్లో చిన్న వాళ్ళను బూత్ చూపించి కమిటీ పెట్టారు, ఆ చిన్న వాళ్ళని బూత్ చూపించి ఆ బూత్లోనే ఉన్నాము తప్ప మాకు ఆ బూత్లో మాకేం సంక్రాంతి సినిమాలు ఏం పాడలేదు లేకపోతే ఇప్పుడు ఏం పాడట్లేదు. ఆ రోజు ఏంటంటే సినిమాలు మళ్ళీ డబ్బింగ్ సినిమాలు వస్తే ప్రాబ్లం అవుద్ది. ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం అంటే ఐ సినిమాను రిలీజ్ చేశారు, అంతకుముందు ఇంకో సినిమా ఐ సినిమా రిలీజ్ చేశారు, అలాగే సంక్రాంతికి మేడం గారు ఒక సినిమా చేసినట్టు ఉన్నారు ఏదో అది టోటల్గా. ఆ సినిమాలు చేసేటప్పటికి వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది, పెద్దవాళ్ళకి ప్రాబ్లం వచ్చి మీటింగ్ పెట్టారు. పెద్దవాళ్ళకి వ్యతిరేకమా నటి కుమార్ గారు? పెద్దవాళ్ళకి వ్యతిరేకం కాదు, చిన్నవాళ్ళకి వ్యతిరేకం కాదు, ఎగ్జిబ్యూటర్కి వ్యతిరేకం కాదు, డిస్ట్రిబ్యూటర్కి వ్యతిరేకం కాదు. నేను నిజం మాట్లాడతాను, నిజం నిర్భయంగా ఉంటుంది కాబట్టి కొంచెం కష్టం అనిపించవచ్చు కానీ అది నిజం. చాలామంది మాట్లాడలేరు, అది నిజం చెప్పలేరు, ఎందుకంటే ఎక్కడో ఏ ఇబ్బందో ఉంటుంది కనుక నాకు అవసరం లేదు. నేను ఏది లేకపోయినా కూడా నీ సినిమా ఫీల్డ్లో నాకు మొత్తం తీసేసినా కూడా వ్యాపారంలో లేకపోయినా పర్లేదు కానీ ఉన్నది జరిగింది చెప్పాలి, జరిగింది మాట్లాడాలి. ఆ రోజు జరిగిన సిచ్యువేషన్లోని ఆ డబ్బింగ్ సినిమాలు వచ్చాయని మీటింగ్ పెట్టారు. ఆదివారం ఇదే ఆదివారం, అసలు ఆదివారం కూడా మమ్మల్ని చూడలే టైము 11 గంటలకి డే బై డే మీటింగ్ పెట్టి 5 రోజులు మీటింగ్ పెట్టి ఆదివారం 12 గంటలకు ఒక తీర్మానం చేశారు. ఇంకా సినిమాలు అనేది డబ్బింగ్ సినిమాలు మనం ఈ పండగలకు వేయకూడదు అని చెప్పేసి తీర్మానం చేశారు. తీర్మానం చేసిన వెంటనే వైలేషన్ చేసింది ఎవరు? మళ్ళా దిల్ రాజు గారే. మళ్ళీ డబ్బింగ్ ఆయన డబ్బింగ్ సినిమా వేశారు. మళ్ళా తర్వాత సినిమాలు మళ్ళీ డబ్బింగ్లు వేశారు. అంటే ఇవన్నీ నేనేమంటున్నానంటే మీకు 2017 నుంచి ఎందుకు చెప్పుకొస్తున్నానంటే ఇది ఇప్పుడు మండల లెటర్ అనేది విజేందర్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు,
ఏంటంటే అది దిల్ రాజు గారా లేకపోతే ఇంకొకరా ఇంకొకరా. సో మాకు ఒక 40 కోట్లు ఏడాదిలో బిజినెస్ వస్తుంది అనుకుందాం. అంటే ఆయన ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సినిమాలు మాకు ఇస్తుంటే కనుక ఫలానా టైంకి ఆయన సినిమా వచ్చినప్పుడు మేము ఆబ్వియస్గా వాళ్ళకే ప్రయారిటీ ఇస్తాం కాబట్టి మా వ్యాపార దృక్పథంలో ఇంకెవరో వచ్చారనో చిన్న సినిమానో లేకపోతే పెద్ద సినిమానో తెలుగు స్ట్రెయిట్ అనో కాదో మేము వాళ్ళకే ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మా వ్యాపారం అని ఆయన కరెక్ట్ కదా. ఇప్పుడు మాకు సంవత్సరం అంతా 365 రోజులు మాకు ఒక ఎగ్జిబ్యూటర్ ఒక డిస్ట్రిబ్యూటర్ మాకు సినిమాని ఇస్తున్నాడు. సినిమాని ఇస్తున్నప్పుడు ఆ చిన్న సినిమా వేస్తాడా పెద్ద సినిమా వేస్తాడా పండక్కి నేను ఆయన ఆయన థియేటర్ ఇవ్వకుండా ఇంకొకరు థియేటర్ ఇవ్వలేము. ఎవరు వ్యాపారం ఏదైతే లేఖని ఇష్యూ చేసి ప్రకటన ఏదైనా అభ్యర్థించారు ఎగ్జిబిటర్స్ కి అది ఏ రకంగా ప్రాక్టికల్ కాదు. అదే నేను అంటున్నాను జరిగే పని కాదని ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. ఏంటంటే జరిగే పని కాదు అంటే ఏది ఆచరణలో జరిగింది ఏది జరగలేదు కదా. మనం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అన్నో అవుట్ ఏదో ఏది జరిగినా 7 రోజులే కదా. మొన్న 4 రోజులు బంద్ చేసాం. ఎందుకు బంద్ చేసాము పని ఏమైనా ఐడియా ఉంది ఎవరికైనా? విపిఎఫ్ ఛార్జెస్ తక్కువ అన్నారు వాళ్ళు ఇంకా 1000 పెంచారు. ఈ ఎప్పుడు బంద్ చేస్తే అప్పుడు 1000 పెంచుతున్నారు ఛాలెంజ్ రెడీ అని. అది అరవింద్ గారు మన మనకు సంస్థ అరవింద్ గారు తిని మన రమేష్ ప్రసాద్ గారు వాళ్ళదే మన ఇండస్ట్రీలో ఉన్నోలే కదా. ఇవన్నీ మనం అంటే నేనేమంటున్నానంటే ఛాంబర్ని తప్పు పట్టట్లే కౌన్సిల్ని తప్పు పట్టట్లే. మరి ఛాంబరు కౌన్సిల్ మరి ఇది ఏం చేస్తుంది అంటే ఏం చేస్తుంది అంటే ఛాంబర్లో నేను కూడా జాయింట్ సెక్రటరీ కూడా నేను రిజైన్ చేశాను. ఆయన ఇంకా ట్రెజరర్ కూడా 4 సంవత్సరాల నుంచి. నేను ఛాంబరు కౌన్సిల్ ఏం చేస్తుంది అంటే ఎందుకు చదువుతున్నప్పుడు ల్యాక్ ఇచ్చారు తమిళలో వచ్చి పెద్ద గొడవ పెట్టి మా తెలుగు సినిమాలు కూడా బ్యాన్ చేసేస్తామని వాళ్ళు గొడవ పెడుతున్నారు. ఈ ల్యాక్ వల్ల ఇక్కడ ఏం ఉపయోగం ఉంది? ఇక్కడ ఎగ్జిబిటర్ల వ్యతిరేకం టోటల్గా అన్నీ కూడా మొత్తం టోటల్గా మీటింగ్లు అన్నీ జరుగుతున్నాయి. ఆ మీటింగ్లు ఏం జరిగాయి ఆయనకి తెలుసు మాకు తెలుసు మాకు తెలియాలి. ఇక కొన్ని కొన్ని పబ్లిక్గా చెప్పలేములేండి ఉన్న రాష్ట్రం చెప్తున్నాం కదా కొన్ని పబ్లిక్గా చెప్పలేము. 365 రోజులు ఒక డిస్ట్రిబ్యూటర్ సినిమా ఇచ్చేటప్పుడు ఒక్కరోజు ఆ సినిమా తీసేసి అక్కడ చిరంజీవి సినిమా కూడా వేయలేరు వేయలేరు అంటే వేయలేరు అంటే అక్కడ ఎగ్జిబిటర్తో డిస్ట్రిబ్యూటర్కి ఉన్న అనుబంధం అలాంటిది. మేము మా సంవత్సరం అంతా రెంట్లు ఏదో ఇస్తున్నప్పుడు ఆ వ్యక్తికి మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక ఎగ్జిబిటర్గా ఒక మామూలుగా ఇది రూట్ ప్రకారం అయితే మన ప్రతి సినిమా కూడా మన సినిమా అయ్యాలి. కానీ పెద్ద సినిమా వచ్చేటప్పుడు మామూలు కొత్త వాళ్ళు వచ్చారు పాత వాళ్ళు వచ్చారు అనుకోండి మన అందరం చిన్న సినిమాలు వదిలేసి పాత కొత్త సినిమాకి వెళ్తాం. ఎందుకంటే ఎగ్జిబిటర్ సినిమా ఫుల్ అవ్వాలి కలకాలు ఆడాలనే చూసుకుంటాం. కనుక వీటిలో నేనేమంటున్నానంటే 2017 ఆ కమిట్మెంట్ని వైలేషన్ వాళ్ళే చేశారు. చిన్న సినిమాలు అన్నారు ఆ రోజు అందరిని ఒప్పించి చేసి అంతా అయిపోయింది. 18 మళ్ళీ వచ్చింది సినిమా ఐ సినిమా వచ్చిందని చెప్పి అది పెట్టారు మళ్ళా వచ్చింది మళ్ళీ పెట్టారు మళ్ళీ వచ్చి పేట సినిమా చేశారు డబ్బింగ్ రజనీకాంత్ గారు చేసి మళ్ళీ అదే దాని మీద ఆపారు. మరి సార్ విజేందర్ రెడ్డి గారు ఉన్నారు మరి ఆయన చెప్పాలి ఆ రోజు మరి ఆయన అశోక్ గారు నేను సినిమా చేస్తే డబ్బింగ్ సినిమాలు ఎలా చేస్తారని చెప్పేసి ఇంకా మీ క్లిప్పింగ్స్ ఆన్లైన్లో కొడుతూ వస్తాయి డబ్బింగ్ ఎలా చేస్తారండి అని మీరు ప్రశ్నించారు. నేను ప్రశ్నించలేదు వాళ్ళే ప్రశ్నించారు. అది కాదు ప్రశ్నించాల్సిన మనం లేదు వాళ్ళే ప్రశ్నిస్తారు వాళ్ళే తీసేస్తారు అన్నీ ఉంటాయి. అంటే ఏ సమయానికి ఆ సమయం అంటే అందుకే అంటాను ఎందుకు ఈ లెటరు ఈ లెటర్కి ఏం వాల్యూ ఉంది? మీకు ఇదే వాల్యూ ఉంటే కేసీఆర్ గారు కౌన్సిల్నే పిలిచేవారు కదా ఛాంబర్నే పిలిచేవారు కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఛాంబర్ని పిలిచేవారు కౌన్సిల్ని పిలిచేవారు కదా చిరంజీవి గారిని పిలిపించి దిల్ రాజు గారిని పిలిపించి ఆలీ గారిని పిలిపించి పవసాని కృష్ణమూర్తి గారిని పిలిపించి ఏం చేద్దామని ఇండస్ట్రీ కోసం ఎందుకు అడుగుతారు? ఇది కష్టం అనిపించవచ్చు కానీ ఇవన్నీ నేను ఎందుకు అంటానంటే మనం ఇచ్చి అక్కడ తమిళ వాళ్ళతో చెడ్డ అవుతున్నాం కన్నడ వాళ్ళతో చెడ్డ అవుతున్నాం. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? మనం కమిట్మెంట్ కరెక్ట్గా ఉంటే పర్లేదు. మీరు అందరితో మీటింగ్ పెట్టారా? అంటే పాత కమిట్మెంట్ ఉంది పాత కమిట్మెంట్ ఎవరు చేయట్లేదు కదా. రైట్.